ओम शांति मुरली रवली ई रोजुटी मुरली लोनी कोन्नी मधुर महावाक्यालु तेदी 6/9/2023 बाबा चेप्तुन्नारु मधुरमैन पिल्ललु सेव चेयालने आसक्तिनि कलिगि उंडंडि विशाल बुद्धि गलवारै సేవ చేసేందుకు విభిన్నమైన యుక్తులను రచన చేస్తూ ఉండండి. ఏ విషయాలైతే అర్థరహితంగా ఉంటాయో వాటిని సరిదిద్దుతూ ఉండండి. జ్ఞాన మానస సరోవరంలో మునిగినప్పుడే ఆత్మలో ఉన్న మురికి శుద్ధమైపోతుంది. ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరు ఎల్లప్పుడూ ఒక్క తండ్రి ఆజ్ఞను అంగీకరించాలి. నిరంతరము ఒక్క తండ్రినే స్మృతి చేయటము అన్నది శివబాబా ఇచ్చిన ఆజ్ఞ. మీరు ఎప్పుడు ఈ ఆజ్ఞలో ఫెయిల్ కారాదు. తండ్రి ఆజ్ఞను పాటించకపోతే మాయ మీ ద్వారా ఏదో ఒక వికర్మ చేయిస్తూ ఉంటుంది. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి పిల్లలు. ప్రజాపిత బ్రహ్మతో పాటు ప్రజాపత్ని అవసరము లేదు. ఇది చాలా గుహ్యమైన గంభీరమైన విషయము. మీరు విశాలమైన బుద్ధితో ఈ విషయాలను అర్థము చేసుకున్నారు. శివబాబా ఒక్కరే బేహద్దు మాత మరియు పిత. ఇది ఈశ్వరీయ యజ్ఞము. జగదాంబ సరస్వతి అందరికన్నా అదృష్టమైన తార. జగదాంబ సరస్వతి యజ్ఞ సంభాళన చేసేందుకు ముఖ్యమైనవారు. కావుననే జగదాంబపై జ్ఞానకలశమును ఉంచటము జరిగినది. ఆకాశ సింహాసనాన్ని వదిలి సాకార ప్రపంచములోనికి రమ్మని అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. బాబా ఆకాశతత్వము నుండి రారు. మహాతత్వమైన నిర్వాణధామము నుండి సాకార ప్రపంచములోనికి వస్తారు. సర్వాత్మల సింహాసనము మహాతత్వము పరంధామము. ఆకాశతత్వములో మీరు జీవాత్మలుగా ఉంటూ పాత్రను అభినయిస్తారు. మీరు విశాల బుద్ధితో జ్ఞానగుహ్య రహస్యాలను అర్థము చేసుకోవాలి. సర్వీసు కొరకు బాబా పిల్లలకు అనేక రకాల సలహాలను ఇస్తూ ఉంటారు. భగవంతుడు జ్ఞానసాగరుడు. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు కనుక తన పిల్లలకు కూడా తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తారు. సరస్వతీదేవిని గాడెస్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానదేవత అని అంటారు. జ్ఞానసాగరుడైన శివబాబా మొట్టమొదట బ్రహ్మలో ప్రవేశించి వీరి ద్వారానే సర్వులకు జ్ఞానాన్ని ఇస్తారు. ఇందులో భాగ్యశాలి నక్షత్రాలందరూ ఉన్నారు. జ్ఞానసూర్యుడు శివబాబా, జ్ఞానచంద్రుడు బ్రహ్మబాబా. జ్ఞానచంద్రునికి సమీపముగా ఉన్న నక్షత్రము అనగా జగదాంబ సరస్వతి. జగదాంబ సరస్వతి ప్రజాపిత బ్రహ్మ ప్రియమైన పుత్రిక. ప్రజాపిత బ్రహ్మ తండ్రి మరియు పెద్ద నది కూడా. సంగమయుగములో జ్ఞాన నదుల మరియు జ్ఞాన సాగరముల మేళా జరుగుతున్నది. బ్రహ్మపుత్ర నది అన్నిటికంటే అద్భుతమైనది. ప్రజాపిత బ్రహ్మయే మరల మాతగా కూడా అవుతారు. శివబాబా సర్వాత్మలకు తండ్రి. వారు మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మను దత్తు చేసుకుని మిమ్మల్ని దత్తు చేసుకోవటం జరిగినది. కావున ప్రజాపిత బ్రహ్మ మీ అందరికీ పెద్ద తల్లి కూడా అయ్యారు. ఇవన్నీ చాలా క్లిష్టమైన విషయాలు. విశాలమైన బుద్ధితో మీరు బాగా అర్థము చేసుకోవాలి.
ఇప్పుడు ఆత్మపై మలినమైన నీడ పడుతూ పడుతూ పూర్తిగా అజామిలుడి సమానముగా అయిపోయింది. ఆత్మలోనున్న మురికిని తొలగించేందుకు ప్రతిరోజు జ్ఞాన మానస సరోవరములో మునగాలి. జ్ఞానసాగరుడైన శివబాబా ఇస్తున్న జ్ఞానములో నిరంతరము తత్పరులై ఉండాలి. మీరు గృహస్థ వ్యవహారాన్ని సంభాళన చేయాలి, మరియు శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి. సర్జన్ అయిన శివబాబా ప్రతి ఒక్కరికి వారి వారి కర్మ బంధనల అనుసారముగా సలహాలను ఇస్తారు. పంచవికారాల రోగము చాలా పెద్దది. ఈ రోగానికి చికిత్స చేయువారు సర్జన్ అయిన ఒక్క శివబాబా మాత్రమే. ఇది అవినాశి జ్ఞాన సంపాదన. ఈ సంపాదనలోనే పిల్లలపై అనేక దశలు కూడా ఉన్నాయి. రాహుదశ వచ్చినప్పుడు ముఖము నల్లగా అవుతుంది. మాయ చెంపదెబ్బ కొట్టినప్పుడే రాహుదశ కూర్చుంటుంది. వికారాలలోనికి వెళ్ళిపోతారు. బుద్ధికి వేయబడిన తాళము పూర్తిగా మూసుకుపోతుంది. సంపాదన మార్గములో రాహుదశ కూర్చోవటము అనగా గుప్తమైన కఠినమైన శిక్షను అనుభవము చేయటము. బృహస్పతి దశ అనగా మంచి దశ. బాబా చెప్తున్నారు, పిల్లలు, మీ నడవడిక ఎప్పుడూ నియమ విరుద్ధంగా ఉండరాదు. మీ ద్వారా ఎప్పుడు ఏ పాపము జరగరాదు. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించటమే అతిపెద్ద పాపము. తండ్రి ఆజ్ఞ ఏమనగా, నిరంతరము ఒక్క శివబాబానే స్మృతి చేయండి. పురుషార్థము ద్వారానే మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు. పంచవికారాల రోగము నుండి ముక్తులుగా అయ్యేందుకు సర్జన్ అయిన శివబాబా నుండి సలహా తీసుకుంటూ ఉండాలి. ఆత్మకు ఏ రోగము రాకుండా సంభాళన చేసుకోవాలి. సత్యమైన సంపాదన చేయాలి. ఇతరులతోనూ చేయించాలి. నియమ విరుద్ధమైన నడవడిక ఏది ఉండరాదు. రాహుదశ ఎప్పుడూ కూర్చోకుండా ఉండేందుకు సదా తండ్రి ఆజ్ఞానుసారముగా నడుచుకోవాలి. వరదానము, స్మృతి మరియు సేవ ద్వారా అన్ని చిక్కులను సమాప్తము చేసుకుని దీపముపై సమర్పణ అయ్యే సత్యమైన దీపపు పురుగులుగా అవ్వండి. ఏ పిల్లలైతే స్మృతి మరియు సేవలో సదా బిజీగా ఉంటారో వారు అన్ని చిక్కుల నుండి సహజముగా ముక్తమైపోతారు. ఏదైనా చిక్కు ఉంటే దాని చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఒకసారి సంబంధాల చిక్కు, ఒకసారి స్వంత స్వభావ సంస్కారాల చిక్కు మొదలైనవి. బుద్ధిలో ఎప్పుడైతే దీపము అయిన బాబా తప్ప మరెవ్వరూ ఉండరో అప్పుడు అన్ని వ్యర్థపు చిక్కులు సమాప్తమైపోతాయి. స్లోగన్: ఎవరైతే సత్యమైన పారసమణిగా అయ్యారో వారి సాంగత్యములో ఇనుము సమానమైన ఆత్మలు కూడా బంగారముగా అయిపోతారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.